హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ముస్లింలను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని తెరాస మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఆలిం ఖాన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్లోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఒక ఉన్నతమైన హోదాలో ఉన్న పార్లమెంట్ సభ్యుడు ముస్లింలను కించపరిచే విధంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. ఆయన మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యావత్ తెలంగాణ ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎంపీ అరవింద్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఎంపీ అరవింద్ ముస్లిం సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే రానున్న హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ కరణ్ బ్రహ్మానంద్, ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా బీజేపీ రాజకీయ ప్రభావం కట్టుకోవడానికి కుల మత ఘర్షణలు రెచ్చగొట్టే విధంగా హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఎలక్షన్ కమిషనర్ ద్వారా వాళ్ళని తీవ్రంగా విచారించి వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవాలని కఠినంగా హెచ్చరిస్తున్నాం. రెచ్చగొట్టడం వలన బీజేపీ లబ్ధి పొందడానికి చూస్తుంది కాబట్టి అక్కడ ప్రజలు చూస్తూ ఊరుకోరు, మైనార్టీలు కూడా తెలంగాణ యావత్ తెలంగాణలో చూస్తూ ఊరుకోరు తెలంగాణ ప్రజలు అని ధర్మపురి అరవింద్ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ధర్మపురి అరవింద్ అరవింద్ ధర్మపురి నీకు తగిన గుణపాఠం.